రాధాకృష్ణ బలే చెప్పాడు. ఇప్పుడు నీతులు గుర్తొచ్చాయి. డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం మిగిల్చిన ప్రశ్నలు, గుణపాఠాలు కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవేగడం తగదని రాజకీయాల్లో ఉన్నవారు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి పుత్రవాత్సల్యం ఉంటుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు కుమారుడు తప్పు చేస్తున్నాడని సన్నిహితులు హెచ్చరించినా మితిమీరిన పుత్రవాత్సల్యంతో ఆయన ఖాతరు చేయలేదు. చివరకు ఆయన ప్రాణాలే గాలిలో కలిసిపోయాయి. ఫిర్యాదుదారులు చెబుతున్నట్లుగా డాక్టర్ శివరాం అక్రమంగా డబ్బు వసూలు చేసి ఉంటే ఇప్పుడు ఆయన ఆ డబ్బును ఏం చేసుకుంటారు? తమ ఈ ఉన్నత స్థితికి కారణమైన తండ్రే పోయిన తర్వాత, ఆయనకు తలవంపులు తెచ్చిన తర్వాత డబ్బుతో వాటిని తిరిగి పొందలేరు కదా. కోడెల రాజకీయ జీవితాన్ని గమనించిన వారెవరైనా ఆయన స్వతహాగా అవినీతిపరుడంటే అంగీకరించరు. అలాంటి వ్యక్తి చివరకు అవినీతిపరుడుగా ఫర్నిచర్ దొంగగా ముద్ర వేయించుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఇవి ఆంధ్రజ్యోతి ఆర్కే రాసుకున్న కొత్త పలుకులోని ముక్తాయింపు. నిజానికి కోడెల మరణం తరువాత టీడీపీ క్యాంపు, చంద్రబాబు, పార్టీ నాయకులు, మీడియా ఏం ప్రచారం చేశాయో, ఏ కథనాలతో కోడెల మరణం వెనుక నిజాన్ని దాచేసి ఆ మరణాన్ని కూడా జగన్ మెడకు వేయాలని ఏ ప్రయత్నం చేశాయో ఈ కొత్త పలుకులోనూ కనిపించింది అదే. రకరకాల అసంబద్ధ వాదనలతో పాత కథనే మళ్ళీ మళ్ళీ చెప్పిన ఓ పాత పలుకు ఇది. కొత్తదనం లేదు, కొత్త విషయమూ లేదు. అయితే ఆర్కే కొత్త పలుకులోని బ్యూటీ ఏమిటంటే ఫ్లోలో తన కడుపులో ఉన్న కొన్ని విషయాలని అక్షరాల్లో కక్కేస్తాడు. ఎలాగంటే ఈ మాటలు ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ద్వేషించే వారి సంఖ్య అధికంగా ఉండడం విశేషం. నాయకుడు నచ్చకపోవడం వేరు, ద్వేషించడం వేరు. ఈ పరిణామం అంతిమంగా ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ప్రభుత్వ విధి విధానాల పట్ల కొద్దో గొప్ప అవగాహన ఉన్న నేను కూడా ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించాను. ఫర్నిచర్ విషయం తనకు తెలియదని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమారుడి షోరూంపై ఉన్న ఇంట్లో కొంత ఫర్నిచర్ ఉందని తెలిసిన తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్నవారికి ఫర్నిచర్తో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తుంటారు. అధికారం కోల్పోయినప్పుడు సదరు ఫర్నిచర్ను, ఇతర వస్తువుల్ని సంబంధిత అధికారులకు అప్పగించడం ప్రైవేట్ సెక్రటరీ బాధ్యత. చాలా సందర్భాల్లో వాడేసిన ఫర్నిచర్ని వెనక్కి తీసుకుని ఎక్కడ పెట్టాలో తెలియక సంబంధిత అధికారులు వాటిని నామమాత్రపు రేటుకు ఇచ్చేస్తుంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పి తనకు ఉపశమనం కల్పించే వారి కోసం ఆయన గాలించారు. ఈ క్రమంలో ఎంతోమంది తలుపు తట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి కూడా ప్రయత్నించారు. తాను ఆత్మహత్య చేసుకుంటేనైనా ప్రభుత్వం నుంచి వేధింపులు ఆగిపోవచ్చునని, తన పిల్లలైనా క్షేమంగా ఉంటారన్న అభిప్రాయానికి ఆయన వచ్చారు. ఉరేసుకుని చనిపోవడానికి కొద్ది రోజుల ముందే ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. చివరకు పులిలా బతికిన కోడెల జీవితం విషాదాంతం అయ్యింది. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి వల్ల అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. కోరుకున్నది సిద్ధించినందుకు సంతృప్తి చెందకుండా ప్రత్యర్థుల్ని వేటాడడంపై ముఖ్యమంత్రి దృష్టి కేంద్రీకరించారు. రాజకీయాలలో ఇంత అమానవీయత అవసరమా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. తాను చనిపోతేనైనా తన పిల్లల్ని ప్రభుత్వం వదిలిపెడుతుందన్న ఆశతో ప్రాణం తీసుకున్న కోడెల కోరిక తీరుతుందో లేదో తెలియదు. 72 వయసులో ఒక నాయకుడు ఉరివేసుకుని చనిపోయే పరిస్థితి కల్పించడం ప్రభుత్వానికి గర్వకారణం ఎలా అవుతుంది? జగన్కు కానీ మరొకరికి కానీ అధికారం శాశ్వతం కాదు కదా. సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్భవన్ వద్ద ఫుట్పాత్పై కూర్చుని ధర్నా చేయడాన్ని మనం మర్చిపోగలమా? రాజకీయాలు మరీ ఇంత కక్షసాధింపు దిశలో మానవీయతకు దూరంగా నడవడం దారుణం. ఇవన్నీ ఆ వ్యాసంలో ఉన్నవే. మొత్తం వ్యాసాన్ని చదివితే ఓ విషయం అర్థమవుతుంది. జగన్ వద్దు, ఈ దూకుడొద్దు. రాజకీయాల్లో ఈ కక్షసాధింపులు పనికిరావు. మానవీయత ఉండాలి, సతాయించొద్దు, మా జోలికి రావద్దు, ఇది మంచిది కాదు, పాపం తగులుతుంది, ఇలా జగన్కు హితబోధ ఉంది. ఇందులో ప్రాధేయపాట్లు ఉన్నాయి. అప్పట్లో ఓ పాత సినిమా ఓ పాత్రను మరో పాత్ర విపరీతంగా వేధిస్తుంది, బాధిస్తుంది. తర్వాత సీన్ మారుతుంది, హోదాలు తారుమారు అవుతాయి. ఈ బాధింపబడిన పాత్ర కొరడా పట్టుకుని నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను అని చితకబాదుతాడు. అప్పుడు ఆ పాత్ర ఇలాగే వేడుకుంటుంది, వద్దు వద్దు, కొట్టొద్దు, పాపం తగులుతుంది, మంచిది కాదు అంటూ వేడుకుంటుంది. ఇప్పుడు ఆర్కే మార్కు టీడీపీ పలుకులు అలాగే ఉన్నాయి. సరే, అసలు కారణాలని మనం కూడా వదిలేసి నిజంగానే జగన్ కక్షసాధింపు వల్లే కోడెల మరణించాడు అనుకుందాం. మరి వైఎస్ మరణం తర్వాత
జగన్ పట్ల టీడీపీ క్యాంప్ చేసింది ఏమిటి? ఆ కేసులు, ఆ వేధింపులు, ఆ ప్రచారం, ఆ కథనాల మాట ఏమిటి? ఇప్పుడు జగన్ పాత్ర, చంద్రబాబు పాత్ర రివర్స్ అయిపోయాయి. జగన్ కూడా రాజకీయ నాయకుడే కదా, ఇక ఇందులో అమానవయితే ఏముంది? మళ్ళీ అంతకంతా రుచి చూపించడమే. రాజకీయాలు అంటేనే అవి, అవి ఎప్పుడు క్షుద్రమే. ఇప్పుడు పాత్రలు తారుమారయ్యాక ఈ నీతి బోధలు దేనికి? ఆర్కే గారు ఇంత రాసి చివరకు తనలో తనే ఓ మదనం. అవును కదా, ఈ పిచ్చి రాజకీయాలు, చిల్లర అవినీతి వ్యవహారాలు చేసి పుత్రవాత్సల్యంతో ధృతరాష్ట్రుడిలా కళ్ళు మూసుకుంటే చివరకు జరిగేది ఏమిటి? మా కోడల మరణం కూడా అదే కదా పాపం అన్నట్లుగా ముక్తాయింపు ఇచ్చాడు. నిజమే, కోడల ఎపిసోడ్ చెప్పే నీతిపాఠం కూడా అదే. చంద్రబాబు ఏమంటారో మరి.